సర్వనాశనం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి రేపు ఏ మొహం పెట్టుకొని అనంతపురం జిల్లాకు వస్తానని మేము అడుగుతా ఉన్నాం. తూతు మంత్రంగా 1500 కోట్లు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీని, క్రాప్ ఇన్సూరెన్స్ ని కేవలం 211 కోట్లకే పరిమితం చేసి అది విధించడానికి, ముష్టి వేయడానికి మొదనష్టపు ముఖ్యమంత్రి జిల్లాకు వస్తున్నాడని మేము అడుగుతా ఉన్నాం. 2018 ఖరీఫ్ లో పంటలు నష్టపోయిన రైతులకు రావాల్సిన 931 కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాతనే ఈ జిల్లాకు రావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్వీర్యం చేసి, రైతు బతుకుల్ని పూర్తిగా నిస్తేజంగా మార్చి, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టివేసిన జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలను, దుర్నీతిని అడిగడుతూ మరి నిరసిస్తూ ఈరోజు అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేశాం. ఖచ్చితంగా ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మెడలు వంచి రైతులకు న్యాయం చేయించడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుంది. సాయం చేసేవాడు చంద్రబాబు నాయుడు గారు, ఈ జిల్లా రైతును ఆదుకుంది చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఒకే ఒక సంవత్సరం 1450 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్సు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదైతే, 4 ఏళ్లుగా అనంతపురం జిల్లాకు 1000 కోట్లు మాత్రమే క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి రైతాంగాన్ని తీవ్రంగా మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు. అనంతపురం జిల్లా ద్రోహిగా, రైతు ద్రోహిగా ఈ జిల్లా వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టివేసిన దుర్మార్గపు సీఎంగా జగన్మోహన్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని మేము ప్రకటిస్తూ ఉన్నాం.